ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. పర్సనల్గా ఆయన క్యారెక్టర్ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. అంటే ఒక నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినండి, డైరెక్టర్ అయ్యాను. బట్ ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ కానీ, ఈవెన్ చలో ముందు నుంచి కూడా, అంటే చలో చేసినప్పుడు కూడా టీజర్లు ట్రైలర్లు అవన్నీ కూడా షేర్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేశారు అండ్ నేను వస్తానన్నా మీ దగ్గరికి వస్తా సినిమా అంటే ఎనీ టైం రా అన్నారు. సో సినిమా అవ్వగానే వెళ్ళి కలిశాను అండ్ ఇమీడియట్గా సినిమా చేద్దాం అన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు నిజంగా నా కోసం, అంటే నేను కథగా టైం తీసుకున్నా సరే ఒక వన్ ఇయర్ అయినా సరే నువ్వు చెయ్యి, బెస్ట్ ఇద్దాం అంతే అని చెప్పి మీరు కూడా వేరే సినిమాలు ఏమైనా ఉన్నా ఆపుకొని వెయిట్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ నువ్వు ప్రెస్ మీట్లో పొగుడుతున్నట్టు ఉంటుంది కానీ యాక్చువల్లీ నా ఫీలింగ్స్ అవి నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. సో అండ్ సినిమాకి వస్తానండి, సినిమాకి నితిన్ గారు మేము చేద్దాం అనుకున్నప్పుడు వంశీ గారికి చెప్తే మీ ఇద్దరు కంఫర్టబుల్లా, మీరు హ్యాపీయా, స్క్రిప్ట్ బాగా చేయి, సినిమా బాగా చేయి, నేను అసలు క్యాలిక్యులేషన్లు ఇవన్నీ నాకు వద్దు, సినిమా బాగా రావాలని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ సినిమా విషయంలో కూడా అంతే, అంటే మాకు ఇది కావాలంటే లేదు లేదు దీనికి ఈ సీన్కి ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుంది, నువ్వు చెయ్యి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ గారు అండ్ చిన్బాబు గారు. అండ్ రష్మిక, నువ్వు ఫస్ట్ సినిమా చలో చేసి నేను ఇంకో కట్ చేసుకొచ్చే లోపల నువ్వు కట్ చేస్తే సూపర్ స్టార్ అయిపోయావు, చివరికి నిన్ను అప్రోచ్ అవ్వాలంటే నాకే ఏంటి ఇప్పుడు ఏంటి అప్రోచ్ అవ్వచ్చా లేదా చేస్తానంటదా లేదా అని అంత డౌట్ వచ్చింది. బట్ చలో అప్పుడే అనుకున్నావు అంటే నెక్స్ట్ మళ్ళీ పని చేద్దామని, బికాజ్ నాకు అమ్మాయి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ తన బిహేవియర్ కానీ హంబుల్నెస్ కానీ చాలా ఇష్టం, అప్పుడే అనుకున్నాం. బట్ ఈ సినిమా అప్పుడు వెళ్ళంగానే వెళ్ళి మాట్లాడంగానే నువ్వు ఇదంతా వద్దు, నువ్వు మంచి కథ చెప్పు, ఇమీడియట్గా చేద్దాం, నాకు ఇవన్నీ అవసరం లేదండి, కథ చెప్పంగానే నిజంగా ఎగ్జైట్ అయింది చేసింది. థ్యాంక్ యూ రష్మిక, చాలా బాగా చేసావు. అండ్ సో నాకు ఎప్పుడు ఉండే నా పక్కన ఉండే సాగర్ అండ్ సాయి శ్రీరామ్ గారు అండి, విజువల్ సైడ్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇస్తారు సాయి శ్రీరామ్ గారు. సార్ నిజంగా చాలా మంచి వర్క్ చేశారు అండ్ ఈరోజు ఇంత విజువల్గా ఇంత బాగా కనిపిస్తుంది అంటే సాయి శ్రీరామ్ గారు ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కూడా రిలీజ్ అయిన ప్రతి సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే సాగర్ నిజంగా ప్రాణం పెట్టి చేశాడు. సో ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా, అందరూ సినిమాకు ఒక హిట్ వచ్చిందంటే క్రెడిట్ మాత్రం మొత్తం అందరు టెక్నీషియన్లండి, నాతో పాటు మొత్తం అందరు టెక్నీషియన్లు అండ్ మా హీరోది, మా హీరోయిన్ది అండ్ మా ప్రొడ్యూసర్ది. ఎందుకంటే అంతమంది నమ్మితేనే ఒక మంచి సినిమా వస్తుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తే మంచి సినిమా అవ్వదు, ఖచ్చితంగా అందరూ బాగా చేస్తేనే మంచి సినిమా అవుతుంది. అండ్ నేను ట్రూగా బిలీవ్ చేస్తున్నాను అండి ఇది ఒక మంచి సినిమా అని. డెఫినెట్గా మీరు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫిబ్రవరి 21 సినిమా రిలీజ్ అవుతుంది, అందరికీ శివరాత్రి విషెస్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.